సేనానులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సీజర్ కొద్దిగా అశాంతికి గురైనమాట. వాస్తవం ఈ క్లియోపాత్ర నా రాజరికాన్ని ప్రేమించినప్పటికీ తనలో ఒక కొత్త వ్యక్తిని బయటికి తీసింది. తనకి జీవితంలో అనుభవించాల్సిన మధుర క్షణాలు ఇంకా ఉన్నాయి అని ఆమె తెలిపింది. ఆమె కోసం ఏమాత్రం త్యాగం చేయలేనా, కష్టపడలేనా? ముసలి ప్రియుడు పడుచు పెళ్ళాం అన్నా లోకం పర్వాలేదు. రోమన్ సామ్రాజ్యాన్ని గెలిచిన జగదేక వీరుడు అనిపించుకునే దానికన్నా ఈ అతిలోక సుందరి ప్రేమ సామ్రాజ్యం గెలిచినందుకే నాకు గర్వంగా ఉంది. నేను ఈమె కోసం దేన్నైనా వదిలేస్తాను. ఆమె తన యవ్వన ఫలాన్ని తన అనుభవం కోసం పణంగా పెట్టి ప్రేమ పంచింది. నేను చక్రవర్తిని అయి ఉండి ఆ మాత్రం చెయ్యలేనా అని అనుకుంటా ఉన్నాడు. ఈ ఆలోచనలతో సీజర్ ఆకలి దప్పులు కూడా మర్చిపోయాడు. వెంటనే క్లియోపాత్ర దగ్గరికి వెళ్ళాడు. ఆమె శయ్య మీద బోర్లా పడుకుని ఏడుస్తూ ఉంది. అది అతన్ని కదిలించి వేసింది. దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు. ఆమె అన్నది, స్వామి, నేనొక అల్పురాలిని. మీ వయస్సుకు నేను మిమ్మల్ని ప్రేమించానంటే లోకం ఏమంటుంది? నటన అంటుంది. నిజానికి ముందుగా మీ నుండి రాజకీయ లబ్ధి మాత్రమే ఆశించాను, కానీ తర్వాత నిజంగానే మీ ప్రేమలో పడిపోయాను. దీన్ని నేను ఎలా రుచి చేసుకోను? నాదొక్కటే కోరిక, నన్ను ఆ టాలమీకి ఒప్పగించే బదులు నా శవాన్ని అందచేయండి. మీ స్పర్శతో పావనమైన ఈ శరీరాన్ని వాడు తాకకూడదు. మీరు కూడా నా కోసం అధికారం వదులుకోవద్దు. మీ వారికి శత్రువు కావద్దు అన్నది. ఈ మాటలు సీతల హృదయాన్ని కదిలించాయి. ఆమె ఒళ్ళోకి చేర్చుకున్నాడు. స్వాంతన పలిచాడు. రాణి ఒక్క మాట చెప్తున్నా విను, అటు రోమ్ ఇటు ఈజిప్ట్ సర్వనాశనమైనా సరే మన ప్రేమ దీపాన్ని ఆరిపోనీయను. ఇక నుంచి నువ్వు కొత్త సీజర్ని చూస్తావు అన్నాడు. ఆమె ఆనంద పుష్పాలు రాలుస్తూ ధన్యురాలిని స్వామి అన్నది. సీజర్ ఆమె మొంగుళ్ళు సవరిస్తూ, పిచ్చి పిల్ల, నా వంట్లో చివరి శ్వాస ఆడుతున్నంతకాలం నీపై ఏకబాలదు. నన్ను నమ్ము, ఇక లేచి అలంకరించుకో. కాలం విలువ తెలుసా, దాన్ని పాడు చేయరా అన్నాడు. సీజర్కి తెలుసు తనకి క్లియోకి మధ్య ఏర్పడిన బంధం వల్ల తాను టాలమీ కోటలో బందీ అయిపోయినట్లేనని. టాలమీ ఇప్పుడు ముందుకు తిరిగి ఉన్నాడు. ఏదైతే అదే అవ్వని తన ప్రియురాలను దగ్గర ఉంచుకొని ఒకరినొకరు ఆ మందిరంలోనే ఊసులు చెప్పుకుంటూ ఉన్నారు సీజర్ క్లియోపాత్ర. ఒకనాడు సీజర్కి ఆహారంలో విషం కలిపి పంపబడింది. క్లియోపాత్ర దగ్గరుండి దాన్ని ఒక సేవకుడికి ముందు తినిపించడంతో కుట్ర బయటపడి సీజర్ ఆ రోజు బ్రతికి బయటపట్టాడు. యుద్ధం మొదలైంది. యుద్ధ వ్యూహంలో భాగంగా బగబగమండుతున్న రోమన్ నౌకలు ఈజిప్ట్ నౌకలను ఢీకొన్నాయి. అలెగ్జాండ్రియా నగరం అక్కడక్కడ తగలబడిపోతుంది. దాంట్లో ప్రఖ్యాతి గాంచిన అలెగ్జాండ్రియా గ్రంథాలయం కూడా ఉంది. పెద్ద పోరాటం తర్వాత సీజర్కి విజయం లభించింది. టాలమీ చంపబడ్డాడు. సీజర్ అప్పుడు ప్రజల్ని సమావేశపరిచాడు. పరిస్థితులు చెప్పాడు. రోమన్ చక్రవర్తిగా నేను మీకు చెప్పేది శ్రద్ధగా వినండి. రోమ్కి ఈజిప్ట్కి స్నేహం ఎప్పటిది కాదు. ఈజిప్ట్ వారసులైన టాలమీ వాళ్ళు, వాళ్ల వారసురాలు క్లియోపాత్ర. టాలమీ క్లియోపాత్రల పెళ్లి తర్వాత చక్కటి పాలన ఉంటుందని మేము ఆశించాం, కానీ క్లియోపాత్రకి ఆ పెళ్లి ఇష్టం లేకపోయింది. పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి.
క్లియోపాత్రకి పాలన హక్కు ఉన్నా తరిమేశారు. నేను ఈ స్థితిని చక్కదిద్దాలనే వచ్చాను, కానీ క్లియోపాత్ర సర్దుకోవడానికి ఇష్టపడలేదు. టాలమీతో నేను కాపురం చేయనుగాక చేయను అంటున్నది. బలవంతంగా ఒక ఇష్టం లేని మహిళను చేత సంసారం ఎలా చేయించగలను? అయినా నేను నా ప్రయత్నం చేశాను. నన్ను చంపాలని చూశారు, యుద్ధం తప్పలేదు. నన్ను క్లియోపాత్రని దేశద్రోహులు అన్నారు. ఒక మాట, మీ దేశం విషయాల్లో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు. నిజానికి నేను గెలిచాను, కాబట్టి ఈజిప్ట్ కూడా నాదే. కానీ రోమ్ చక్రవర్తిగా మీకు స్వాతంత్ర్యం ఇస్తున్నాను. మీ సంప్రదాయం ప్రకారమే క్లియోపాత్రకి ఉన్న మరో చిన్న తమ్ముడు ఆమె పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. క్లియోపాత్రని ఈజిప్ట్ రాణిగా గుర్తిస్తున్నాను, ఇక ఇక్కడ శాంతి వర్ధిల్లుగాక అన్నాడు. ఈ ప్రసంగంతో అక్కడ అంతా మారిపోయింది వాతావరణం. అప్పటి వరకు సీజర్తో ద్వేషించిన వారు, వ్యతిరేకించిన వాళ్ళు కూడా క్లియోపాత్ర ఇలా చేసిందా, మాతృ దేశం కోసం ఇంత త్యాగం చేసిందా అని ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమెను రాణిగా ఒప్పుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఇక క్లియోపాత్ర ఆశ కూడా నెరవేరింది, తనకి రాజ్యం దక్కింది. ప్రజలు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. తమ్ముడితో ఇలా కలవటం అని అనుకుంటూ ఉండగానే అప్పటిమాన శౌర్య ధ్రువీనుడు రోమన్ పురుష పుంగవుల్లో ధీటుగాడు అయిన జూలియస్ సీజర్కి తన కన్యాత్వాన్ని అర్పించి ధన్యురాలైంది. ఆ రాత్రి సీజర్ తన వద్దకు రాగానే ఆమె భక్తితో గౌరవంతో అతని చేతిని తీసుకుని ముద్దాడింది. ఈరోజు వరకు మీకు ప్రియురాలని అనుకున్నాను, ఇవాళ మీ ప్రసంగం విన్న తర్వాత నాది ఎన్ని జన్మల పుణ్యమో అనుకుంటున్నాను అన్నాడు. సీజర్ కూడా ఆమెను దగ్గర తీసుకున్నాడు. పిచ్చి పిల్ల, నువ్వు చూపిన ప్రేమకి, ఇచ్చిన అనుభూతులకు ఇది ఒక లెక్క అన్నాడు. ఈ సందర్భంలో క్లియోపాత్ర ఆ వీరుడికి ఒక శుభవార్త చెప్పింది, మీ బిడ్డకు నేను తల్లి కాబోతున్నాను అని. సీజర్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. క్రీస్తు పూర్వం 47వ సంవత్సరంలో ఈజిప్ట్ మహారాణిగా క్లియోపాత్ర అభిషిక్తురాలైంది. గొప్ప ఉత్సవాలు జరిగాయి. సీజర్, గర్భవతి అయిన ఆయన భార్య క్లియోపాత్రతో హాయిగా నైలు నదిలో నౌకా విహారాలు చేస్తూ చాలా పాటు ఈజిప్ట్లోనే ఉండిపోయాడు. వారికి పుట్టినటువంటి మగబిడ్డను చూసి అందరూ మురిసిపోయారు. క్లియోపాత్ర తన 23వ ఏట పుట్టిన ఆ బిడ్డకు సీజర్ టాలమీ అని పేరు పెట్టి పెంచుకోసాగింది. రోమ్లో పరిస్థితులు విషమించాయి. ఈ వర్తమానం సీజర్కు అందింది. వెంటనే ఆయన ఈజిప్టును వదిలి రోమ్ బయలుదేరాడు. క్లియోపాత్రకు ప్రమాణం చేశాడు, రోమ్లో పరిస్థితులు చక్కబడగానే నిన్ను కూడా రోమ్కి తీసుకువెళ్తాను అన్నాడు. ఇద్దరి హృదయాలు భారమయ్యాయి. అయినా తప్ప జూలియస్ సీజర్ నౌక ఎక్కాడు, రోము వైపు ప్రయాణించాడు. క్లియోపాత్ర చెమ్మగిల్లిన కనులతో, చంకలో చంటి బిడ్డతో హుందాగా రోమ్ ఆ ఓడ రోవర్ ఓడ వెళ్ళి ఓడనెక్కిన సీజర్ని సాగనంపింది. పంపింది, కానీ ఆమెలో చైతన్యాన్ని సీజర్ తీసుకెళ్లిన భావన ఆమెకు కలిగింది. రోమ్ వెళ్ళిన సీజర్కి అక్కడ రాజకీయ వ్యవహారాలు చక్కదిప్పడానికి ఒక 7 పట్టింది. ఇప్పుడు అంతా బాగా ఉంది, అతని అధికారానికి లోటు లేదు. సెనెట్
అతన్ని నియంతగా ఆమోదించింది. ఇక్కడ క్లియోపాత్ర పాలన ఈజిప్ట్లో బాగా సాగుతుంది. సీజర్ రోమ్కి ఎప్పుడు ఆహ్వానిస్తాడా అని ఆమె మనస్సు తహతహలాడుతుంది. సీజర్తో గడిపిన మధురమైన వెన్నెల రాత్రులు మరిన్నిటి కోసం ఆమె శరీరం కోరుతుంది. సీజర్ తనని మర్చిపోయాడా? కాదు, అలా ఉండదు. తమ ప్రేమ పదం సీజర్ టాలమీగా తమ మధ్య తిరుగాడుతుంటే మరుపు ఎలా సాధ్యం? ఎట్టకేలకు ఆ పిలుపు రానే వచ్చింది. క్లియోపాత్ర తనకు అందించిన ప్రేమ, అతిథి మర్యాద, శృంగారానుభవం అతన్ని ఇంకా ఆ జ్ఞాపకాల్లోనే ఉంచింది. క్లియోపాత్రని రోమ్కి పిలిపించి ఆమె చూపిన ఆదరానికి కొంతైనా కృతజ్ఞత చూపించాలి అని జూలియస్ సీజర్ భావించాడు. టైబర్ నది ఒడ్డున ఒక బ్రహ్మాండమైన భవనం ఆమె కోసం సిద్ధం చేశాడు. ఒక సీజర్ మాత్రమే కాదు, రోమన్లు అందరికీ క్లియోపాత్రను చూడాలనే ఆసక్తి ఉంది. ఓడరేవులో క్లియోపాత్రకి, ఆమె కొడుక్కి, ఆమె భర్త అయిన చిన్న టాలమీ ఈ ముగ్గురికి ఘనస్వాగతం లభించింది. ద్వేషిస్తారేమో అనుకున్న ప్రజలు జయజయనాదాలు పలుకుతుంటే క్లియోపాత్ర పరవశించిపోయింది. విరహంతో వేగిపోతున్న జంట గుండెలు ఆ రోజు నుంచి కాస్త చల్లారుతున్నాయి. క్లియోపాత్ర గౌరవార్థం విందులు వినోదాలు రోమ్ అంతా జరుగుతున్నాయి. రోమన్ పురుష జాతిని చూచి క్లియోపాత్ర అబ్బురపడింది. ఆనాటి నుండి రోమన్ ఉన్నతోద్యోగులు, పెద్ద పెద్ద అధికారులు, పురప్రముఖులు క్లియోపాత్రని సందర్శించిపోవటం మొదలుపెట్టారు. తన అందం పట్ల ఎంతో గర్వం ఉండేటువంటి క్లియోపాత్ర వారిని ఆటలు పట్టిస్తూ, వారు తనను చూసి మెలికలు పడి తిరుగుతుంటే చూసి నవ్వుకుంటూ ఉండేది. సీజర్ మేనల్లుడు ఆక్టేవియన్ సీజర్, సీజర్కున్న ఒక అక్రమ సంతానం ప్రోటస్ కూడా క్లియోపాత్రని ఆమె కొడుకుని చూచి అభినందించి వెళ్ళారు. క్లియోపాత్ర తన 24వ పుట్టినరోజు రోమ్లోనే జరుపుకుంది. తన ఈజిప్ట్ రోమ్ కన్నా ఎంత సంపద భాగ్యము కల దేశము, రోము వారికి తెలిసేంత ఘనంగా ఏ కార్యక్రమమైనా జరుగుతూ ఉండేది. రోమ్ రాజకీయాల్లో కూడా ఆమె వేలు పెట్టి తన వేగులను రోమ్లో ప్రవేశపెట్టింది. సీజర్ చేసిన ఒక పని జనంలో కలకలం రేపింది. ఆయన తన గౌరవార్థం ముద్రించుకున్న నాణేలలో ఒకవైపు వీనస్ బొమ్మ, మరొక వైపు క్లియోపాత్ర బొమ్మ ఉండేలా చూశాడు. జనంలో గుసగుసలు మొదలయ్యాయి. ఎక్కడ నుంచో ఒక స్త్రీని తెచ్చి మన నాణాల మీద ముద్రిస్తే మనం గౌరవించాలా అని కొందరు. ఉంచుకున్న దాన్ని ఆయన నెత్తిన పెట్టుకుంటే మనకేమిటి నష్టం? ఆమె జోక్యం చేసుకుంటే ప్రభుత్వంలో ఏమి ప్రమాదం అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరు నియంత ఎందన్నా చేసుకోవచ్చట, చట్టం తెచ్చాడు, ఇక దీన్ని నా భార్య అంటాడు, రేపు దీని కొడుకులు మనల్ని పరిపాలిస్తారు. అంటే ఇప్పటిదాకా రోమ్ ఈజిప్ట్ని పాలించింది, భవిష్యత్తులో ఈజిప్టే రోమ్ని ఏలుతుంది, ఇదేమిటి అని నిరసించేవాళ్ళు కూడా తయారయ్యారు. ఇంకొందరు అన్నారు, అయినా ఈ ఈజిప్ట్ వాళ్ళ వీళ్ళు ఏమిటమ్మా తమ్ముళ్ళని చేసుకుంటారట, విడ్డూరంగా ఉంది. సరే, ఆచారం చేసుకుంది. మరి మన సీతని తగులుకుని మొగుడిని చంపించింది ఏమిటి మహాతల్లి? మళ్ళీ ఇప్పుడు 23 ఏళ్ళ దానికి 12 ఏళ్ల మొగుడు అనుకున్నాను. ఇవన్నీ క్లియోపాత్ర చెవిని వేగుల ద్వారా పడుతూనే ఉన్నాయి. ఈ రేమ్ వాళ్ళు ఏదో శుద్ధులు అన్నట్టు మా ఈజిప్ట్ వాళ్ళని నిందిస్తున్నారు. వీరు నడిపేవి ఆర్థిక సంబంధాల పెళ్లిలే కదా అనుకుంది. ఆమె భయం వల్ల
ఈ లుకలుకలు పెద్దవైపోయి సీజర్ మీద తిరుగుబాటు మొదలు పెడతారా అని ఇది సీజర్కి చెప్పాలి. వింటాడా? ఏమో మా వాళ్ళ మీద చాడీలు చెప్తావు ఏంటే అంటాడేమో. అయినా కన్ను సీజర్ రక్షణ మీద పెట్టి ఉంచాలి. నిజానికి ఇక్కడ వాతావరణం కూడా తన ఒంటికి పడటం లేదు. సీజర్ స్పెయిన్లో పాంపే అనుచరుల తిరుగుబాటు కూడా అణిచివేయడానికి బయలుదేరాడు. క్లియోపాత్ర సరే అన్నది. కానీ సీజర్కి క్లియోపాత్ర మీద నమ్మకం లేదు. ఆమె ఇప్పటికీ అనేక మంది పురప్రముఖులతో సేనానులతో పరిచయాలు పెంచుకొని ఉన్నది. పైగా ఆమె కామోద్రేకి, విలాస పురుషురా విలాసవంతురాలు. అప్పుడు సీజర్ చేసిన పని ఆమె చుట్టూ వేగులను పెట్టాడు. తన ప్రతిష్ఠకి రూమ్లో భంగం కాకూడదు. క్లియోపాత్ర కూడా సీజర్కి తన ప్రణయం కన్నా అధికార దాహం ఎక్కువైపోతుంది క్రమక్రమంగా అనుకుంటూ ఉంది. తనకన్నా రాజకీయాల పట్ల ఆసక్తి చూపటానికి కారణం తనంటే మోజు తీరటమా, లేక వృద్ధాప్యమా, లేక రెండునా? తాను అతని ప్రణయ దేవత అని మాత్రం ఆమెకు తెలుసు.